ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు కూడా దాన్ని పట్టించుకోకుండా వదిలేసి ప్రజల నుంచి తిరస్కారం వస్తుందని చెప్పి ఈ రోజున గత సంవత్సరం మొదలుపెట్టి ఈ రోజున ఈ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21వ తారీఖు ఆయన జన్మదినం సందర్భంగా గుడివేళ్ళలో ఆయన చేతుల మీదగా పట్టాలు ఇస్తారని చెప్పి ఏదైతే 20 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తున్న కొడాలని హామీ ఇచ్చారు మే ఈ రోజున లెక్కలు తీసుకుంటే గనక దరిదాపు 8400 చిల్లరి టిట్కో ఇళ్ళు ఉన్నాయి 8400 చిల్లరి ఇళ్ళల్లో ఇంకా దరిదాపు 2000 ఇళ్ళు కూడా పూర్తవని పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పుడు ఆటలన్నిటిని కూడా మౌలిక వసతులు ఇంతవరకు కూడా కంప్లీట్ చేయని పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే జగన్ మోహన్ రెడ్డిని తీసుకొచ్చి గుడివేళ్ళలో గనక ఆయొక్క ఇళ్ళుని మౌలిక వసతులు కల్పించకుండా ఏదైతే ఈ మన మంత్రి కొడాల నాని గనక అది పేద ప్రజలకు అందజేస్తామని చెప్పి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చెప్తున్నారు ఖచ్చితంగా మీరు మౌలిక వసతులు గనక కల్పించకుండా ఆ ఏొక్క పట్ట మీరు ఇచ్చినా గాని ఈ లబ్ధిదారులందరితో కలిసి జగన్ మోహన్ రెడ్డి గారిని రేపు డిసెంబర్ 21 గుడివాడ వచ్చినప్పుడు ఆయన్ని అడ్డుకుంటామని చెప్పి జనసేన పార్టీ తరపున సవాల్ చేస్తున్నాం శ్మశానం ముందు ముగ్గుండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే అబద్ధాలకు సిగ్గుండదు అని చెప్పడానికి ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో టిట్కో ఇళ్ళు జగనన్న కాలనీలకు సంబంధించి ఎక్కడైతే అవినీతి జరిగిందో అవినీతిని వెలుగెత్తి చాటడం కోసం అని చెప్పని జనసేన పార్టీ ఒక రాష్ట్ర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు అని చెప్పని ఒక కార్యక్రమం ద్వారా ఈ రోజున ఏ రకంగా పేద ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పని కూడా బట్టబయలు చేద్దామని చెప్పని ఈ రోజున రాష్ట్ర నాయకత్వం జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి నియోజకవర్గ అన్ని నియోజకవర్గాలకి కూడా కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏదైతే ఒరిజినాలిటీ సిగ్గులేనితనం మోసపూరితం మాయమాటలు ఇవన్నీ ఉన్న కలగలిపినటువంటి వ్యక్తి కొడాలి నాని ఈ పేద ప్రజల్ని మోసం చేస్తూ అందరికీ పక్కా ఇళ్ళు ఇస్తానని చెప్పని మొన్న కూడా మంత్రి పదవి అనుభవించి మంత్రి పదవి దిగిపోయిన తర్వాత కనీసం మౌలిక వసతులు లేనటువంటి ఇక్కడ దారాగతంగా ఉన్నటువంటి ఈ పేదల ఇళ్ల కోసం అని చెప్పని ఈ భూములు ఇస్తామని చెప్పని మోసం చేస్తూ ఇంతమంది ఇప్పుడు మీరు చూస్తుంటే ఇంతమంది ఆడబిడ్డల ఉసురు కట్టుకుంటా ఉన్నాడు కొడాలి నాని వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పేదలకు ఇల్లు దక్కని పరిస్థితి నెలకొందని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఇక జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు పేద లబ్ధిదారులను వంచిన తీరును ప్రజలందరికీ తెలియజెప్పేలా జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు జగనన్న ఇళ్లను సందర్శించి జగనన్న మోసం హ్యాష్ ట్యాగ్ ద్వారా కాలనీలు గృహ నిర్మాణ స్థితిగతులను సామాజిక మాధ్యమాల్లో చూపిస్తోంది. వ్యాప్తంగా 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రోగ్రాం రేపటితో ముగియనుంది. ఇక ఇవాళ 2వ రోజు కార్యక్రమంలో భాగంగా కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఇంకా గుంకాలంలో పేదలందరికీ ఇల్లు పథకం అమలు తీరును పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్. గుంకాలంలో 397 ఎకరాల్లో భారీ ఎత్తున ఇల్లు నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు గతంలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పైలాను కూడా ఆవిష్కరించారు. అంతేకాదు గుంకాలంను నగర పంచాయతీ చేస్తామని రోడ్లు విద్యుత్ తాగునీరు లాంటి మౌలిక వసతులు కల్పిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ ప్రాంతంలో పరిస్థితిని ఇవాళ పవన్ కళ్యాణ్ గుంకాలం చేరుకొని అక్కడి ఇళ్లను పరిశీలిస్తారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు కార్యరూపం దాల్చేయన్న దానిపై ప్రజలను అడిగి తెలుసుకుంటారు. మేరకు జగనన్న ఇల్లు పేదల కన్నీళ్ళు అనే ఒక కార్యక్రమం రూపొందించడం, ఆ కార్యక్రమంలో ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఇల్లుకు ఇళ్ళు ఇచ్చిన పేదలకి ఎక్కడెక్కడ భూములు సేకరించారు, ఏ స్థాయిలో పట్టాలు ఇచ్చారు, వారికి ఏ స్థాయిలో ఇల్లు కట్టడం అయితే జరిగిందని చెప్పి జనసేన పార్టీ తరఫున పరిశీలించమంటాం.